మన ఇంట్లో మన బిడ్డలకో పెద్దలకో విపరీతమైనటువంటి జలుబు రొంప గంపలాగా వదలకుండా ముక్కు కారుతూ కారుతూ కారిపోతుంది, నోటమంటి నీళ్లు కారిపోతున్నాయి, కళ్ళ నీళ్లు కారుతున్నాయి, చెవుల్లో చీమొస్తా ఉంది, తలంత దిమ్ముగా బరువుగా ఉంది, ఓ పక్కన వేడి ఓ పక్కన చలవ ఉక్కిరి బిక్కిరిగా ఉంది, ఊపిరాటం లేదు. ఏం చేయాలి? ఇంటికి దీపం ఏం చేయాలి? 10-15 నిమిషాలలో ఆ సమస్యను పరిష్కరించగలగాలి, కానీ ఆ పని చేయదు. ఈ బిడ్డను భుజాన వేసుకుని పరుగో పరుగు ఆసుపత్రికి. కానీ చాలా చిన్న మార్గము, నువ్వు ఈలో ఇంత దూరం వెళ్ళి అక్కడికి పోయి అక్కడ నిలబడి ఎదురు చూసి వైద్యులకు చూపించి ఆ మందులను కొనుక్కొని ఇంటికి వచ్చి ఇంత సమయంలో ఒక్క 10-15 నిమిషాలు వెచ్చిస్తే చాలు, ఈ సమస్య శ్వాసకోశ సమస్య తీరిపోతుంది, హాయిగా ఊపిరి బాగా నడుస్తుంది. అతి రప అతి పడిశమో ఊపిరి అందకపోవటమో రాసుకోండి. ఈ శ్వాసకోశ సమస్య ఇది ఇవాళ ఇప్పుడు ఈ వర్షాకాలంలో రాబోయే చలికాలంలో కొంతమందికి ఎండాకాలంలో కూడా ఈ సమస్య పట్టి పీడిస్తుంటుంది. దీనికి చాలా చక్కగా సులభమైనటువంటి ఇంటి మార్గం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు మనం చెప్పినటువంటి మాటలను విని పరిష్కరించుకున్న ఒక అద్భుతమైనటువంటి అనుభవం చెప్పడం కోసం ఆయుర్వేదమ్మ ఆనందంగా ఉత్సాహంగా మీ ముందుకు వస్తుంది, చూడండి. నమస్కారం అండి, నా పేరు జ్యోతి, మాది వరంగల్ అండి. శ్వాసకోశ సమస్య అండి. నైట్ గాలి తీసుకోవడానికి నోరు తెరిచి గాలి తీసుకునేవాడండి. అంటే గురువు గారు చెప్పిండ్రు ఇట్లా శ్వాసకోశ సమస్య ఉన్నవారు ఆవాల నూనె కొంచెం గోరువెచ్చగా చేసి రోజు పడుకునే ముందు ముక్కులలో వేస్తే గాలి మంచిగా వస్తుంది, మంచిగా నిద్రపోతారంటే అలాగే వేస్తున్నాము. మా బాబుకి వేస్తున్నారు, నాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా పని చేస్తున్నారు. ఇంత మంచి కానుక అందించినందుకు గురువు గారికి నా నమస్కారంలో ధన్యవాదములు. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. చూశారు కదా ఏం చెప్పింది అమ్మాయి, ఆవాల నూనె ఉపయోగించాను, సమస్య పరిష్కారమైంది. ఎలా నమ్ముతారు మీరు? నమ్మరు మీరు. ఆవునూనె వాడితే తగ్గేటైతే ఇన్ని మందులు ఎందుకు కనుక్కున్నారు ప్రపంచం అంతా అని ఒక్కొక్కళ్ళు దీర్ఘాలు బాగా తీస్తారు, రాగాలు కూడా బాగా తీస్తారు. మన కోసం కనుక్కున్నారా విదేశాల వాళ్ళు? అయ్యో పాపం భారతీయులు రోగాలు తల్లాడిపోతున్నారు, వీళ్ళకి దిక్కు దివాణము లేదు, వీళ్ళు వెనక ముందు ఏమి లేనటువంటి అజ్ఞానులు అని మన కోసం వాళ్ళు కనుక్కున్నారా? వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కోసం మనం కనుక్కున్నారా? ఆవాల నూనె పెద్దవాడు 4 చుక్కలు రోజుకు 3 సార్లు గోరువెచ్చగా చెవులలో వేసుకోవాలి, ముక్కుల్లో వేసుకోవాలి. చిన్న బిడ్డకైతే 1-2 చుక్కలు ఒళ్ళు మొత్తము గోరువెచ్చగా బాగా ఈ ఛాతికి రాసేయాలి, గొంతుకు బాగా ఇలా 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 మెడలకు బాగా మొత్తం రుద్దాలి. చేతులకు చక్క అరిచేతులకు చక్క 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 రాయాలి అరిచేతులకి. అలాగే ఇలా 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 ఇక్కడ కూడా రాయాలి, ఇలా 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 రాయాలి, ఈ భాగానికి రాయాలి, ఇక చెవులకు వెనకాల రాయాలి. ఇక వీపుకు మనకు అందదు కాబట్టి ఎవరో ఒక సహాయంతో వీపుకు మాత్రము ఖచ్చితముగా భరించగలిగినంత వేడి గోరువెచ్చగా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బాగా రుద్దాలి. దీనికి ఆనుకునే ఊపిరితిత్తులు, అలాగే ఎదురు రొమ్ములకు బాగా రుద్దాలి, పొట్టకు, తొడలకు, పిక్కలకు, అలాగే అరికాళ్ళకు బాగా చక్క 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 రుద్దాలి అరికాళ్ళకు బ్రహ్మాండంగా. ఇలా రుద్ది చూడండి, ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని చిటికని వేలు ఇలాగా ఇలా కిందికి వంచి దాని మీద బొట్టన వేలు పెట్టి అలా కూర్చొని నిండా గాలి పీల్చుకొని ఎం అంటే పోదా రొంప, అంటోదా జలుబు, అంటే రాదా ఆరోగ్యమో వస్తుంది అనటం లేదు అనాలని మా ప్రియమైన కుమార్తెలను మేడకు మేనకోడలను కోరుతూ ఈరోజు మీకు ఒక ఓషధి కానుక చూడండి తల్లి. వెంపలి చెట్టు, వెంపలి దీని సంస్కృతంలో శరపుంఖ అంటే పుంఖాను పుంఖాలుగా అంటే గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా బాణాలు వేస్తే ఒకదాని మీద ఒకదా ఇట్లా శరపుంఖ. ఆనాడు ఒక అర్జునుడు, ఒక ద్రోణుడు, ఒక భీష్ముడు ఒక కనురెప్ప కాలంలో 10-20 బాణాలు వేసేవాడు, అంత వేగంగా చక్క తీసి తీసి చక్క ఇలా లాగటం తీసేటి వేసేటట్లాగా. ఇది కూడా
ఆ పుంఖ పుంఖాలుగా బాణాలను సంధించి శత్రువుని ఎలా చంపుతుందో ఈ చెట్టు కూడా పుంఖాను పుంఖాలుగా తన శక్తిని విజృంభింపజేసి క్రిములను సంహరిస్తుంది, పురుగులను చంపుతుంది. అందుకే భూమిలో పంటలకు హాని కలిగించేటువంటి క్రిములను కోసం ఈ మొక్కను తీసి మనకు దమ్ము చేసేటప్పుడు భూమిలో వేసి లోపలికి తొక్కేవాళ్ళు దీన్ని. అంటే దీన్ని ఎరువుగా వాడేవాళ్ళు, లేదా కొళ్ళబెట్టి వేసేవాళ్ళు. మహాతల్లి అసలు సామాన్యమైనది కాదు. ఇట్లాగ నీలుకొని ఉంటుంది కానీ ఇది వంగనే వంగదు. ఆహా, సమస్య లేదు. ఇది వీరుడు. వీరుడు ఎందుకు వంగుతాడు? వీరుడు వంగడు. చూడండి, ఈ వేళ్ళు, ఈ వేళ్ళు ఇక్కడ దాకా కత్తిరించి, ఈ వేళ్ళు ఇక్కడ దాకా కత్తిరించి మెత్తగా చితగొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకుని జల్లించుకోవాలి, డబ్బాలో పెట్టుకోవాలి. భయంకరమైన శిరస్సులో పుట్టిన చర్మ రోగము, అంటే బాగా ముదిరిపోయినటువంటి చుండ్రు, అచ్చులు అచ్చులు పెచ్చులు పెచ్చులు ఊడిపోతూ ఉంటుంది, పురుగులు పట్టిపోయి ఉంటుంది తల కూడా. కానీ ఈ తల్లి వాటిని చంపేసేస్తుంది. ఈ పొడి కొంచెం వెన్న కలిపితే మంచి లేపనం తయారవుతుంది. ఈ వేళ్ల పొడి వెన్న ఎలా కలిపి చక్కగా రాసుకొని వెంట్రుకలు తీసేయాలి. రాసేసుకొని ఒక గుడ్డ కట్టుకోవటమో ఏదైనా పైన టోపీలాగా పెట్టుకోవడం చేయాలి. 10-15 పూతలలో తిరిగి మరలా చర్మము సహజమైన చర్మము వచ్చుచున్నది. అంతే, తిరుగులేదు మహాతల్లి శరపుంఖ. అలా రాబో చంపేస్తుంది దాన్ని నిలువున. ఈ శరపుంఖ అనబడే వెంపల చెట్టు యొక్క ఉపయోగాన్ని మా బిడ్డలు తెలుసుకుని దీన్ని ఉపయోగించుకుని అవసరమైతే అందరికీ చెప్పాలని కోరుతూ ప్రగతికి మూలం పురుషుల్లో మరొక మార్గం చెప్పుకుందాం. చూస్తూ ఎదురు చూస్తూ